హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ వీడియో ఛానల్ మీ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయా దోమకాటు వల్ల డెంగ్యూ బారిన పడతారనే భయంగా ఉందా అయితే మీకు ఒక అద్భుతమైన ఈ ఈరోజు అందిస్తాను మస్కిటో కాయిల్స్ కనుక యూజ్ చేసినట్లయితే ఈ విషయం మీరు తెలుసుకోవాలి ఒక్క జెట్ కాయిల్ పొగ పీల్చడం అంటే వంద సిగరెట్లు తాగినట్లే దీనివల్ల మన చేతులారా మన ఆరోగ్యాన్ని మనం దెబ్బతీసుకోవడం సో ఫ్రెండ్స్ మీకు ఈ టిప్ చాలా అవసరం ఈ టిప్పు వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ముందుగా ఒక మిశ్రమాన్ని మనం తయారు చేసుకోవాలి ఈ మిశ్రమానికి కావాల్సింది వెల్లుల్లి రెబ్బలు కర్పూరం నెయ్యి లేదా నూనె ఏ రకమైన నూనైనా వాడొచ్చు కొబ్బరి నూనె కూడా వాడొచ్చు ఒక మట్టి పాత్ర ఇవి మనకు కావాలి వెల్లుల్లి ఎందుకు అంటే దోమలు ఆ వాసనని తట్టుకోలేవు కాబట్టి మనం దాన్ని యూజ్ చేస్తున్నాం అలాగే కర్పూరం వాసన కూడా దోమలు భరించలేవు ఇక వెల్లుల్లి కాల్చడానికి కూడా కర్పూరం యూజ్ అవుతుంది కాబట్టి మనం కర్పూరాన్ని యూజ్ చేస్తున్నాం ముందుగా ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవాలి వాటిని పొట్టు తీసి దాన్ని కచ్చపచ్చగా దంచుకోవాలి వాటిని ఆ మట్టి పాత్రలో తీసుకోవాలి తర్వాత ఐదారు కర్పూరం బిళ్ళలు తీసుకొని వాటిని పొడి చేసి ఆ వెల్లుల్లి మీద వెయ్యాలి ఈ రెండు కూడా మిక్స్ చేయాలి దాని తర్వాత నెయ్యి లేదా నూనె మీరు తీసుకున్న కొబ్బరి నూనె అయినా కావచ్చు ఈ మిశ్రమంతో మళ్ళీ మిక్స్ చేయాలి పూర్తిగా మిక్స్ అయ్యేంతవరకు అలా కలుపుతూ ఉండి ఆ తర్వాత పదిహేను నిమిషాల తర్వాత ఆ ఆరబెట్టిన మిశ్రమాన్ని తీసుకొని మండించాలి ఇది చేసే సమయంలో పదిహేను నిమిషాలు తలుపులు కిటికీలు బంద్ చేయాలి అప్పుడు ఆ వాసనకి దోమలన్నీ చనిపోతాయి సో కేవలం ఇది ఒక్కసారి చేసి చూడండి మీకే అర్థమవుతోంది ఈ టిప్ ఎంత పవర్ఫుల్లో ఆ వాసనకి దోమలన్నీ చచ్చిపోతాయి డెంగ్యూ భయం మనకు ఉండదు ఈ టిప్ని కనుక రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే అసలు దోమల బెడద అనేది మనకు ఉండదు అండ్ మన ఆరోగ్యానికి కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి